Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖకు మరో మణిహారం 14,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు రాజధానుల అంశం ముందుకు కదులుతోంది. ఆ దిశగా ఒక్కో అడుగు పడుతోంది. ఈ ఏడాది ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఈ విషయంపై లీకులు కూడా ఇస్తున్నారు. విశాఖకు తరలి వెళ్లడంలో ఇక ఏమాత్రం జాప్యం జరగకపోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా విశాఖపట్నం రాజధాని హోదాను పొందినట్లే కనిపిస్తోంది. సాధారణంగా రాష్ట్ర రాజధానుల్లో ఏర్పాటయ్యే జాతీయ అంతర్జాతీయ స్థాయి సదస్సులు వర్క్షాప్స్ను విశాఖలో నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగమే G20 సమ్మిట్ కూడా. G20 సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో షెడ్యూల్ అయింది. ఇందులో భాగస్వామిగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి 20 దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరుకానున్నారు. ఈ సదస్సు సన్నాహక సమావేశాలను విశాఖపట్నంలో నిర్వహించనుంది ప్రభుత్వం. అదే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను కూడా విశాఖపట్నంలోనే షెడ్యూల్ చేసింది. March 3-4 తేదీల్లో ఈ ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు కానుంది. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 14,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టు ఇది. అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ దీనిని నెలకొల్పనున్నారు. దీనిని నెలకొల్పడానికి విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్టును 7 సంవత్సరాల వ్యవధిలో దశల వారీగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక 24,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ను నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం 2021లో విశాఖపట్నంలో 130 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో 20 సంవత్సరాల పాటు పన్ను రాయితీని కూడా ఇవ్వడానికి అంగీకరించింది. విశాఖపట్నాన్ని రాజధానిగా Tier 1 సిటీగా మార్చాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఈ అదానీ డేటా సెంటర్ ఓ గేమ్ చేంజర్గా మారుతుందనే అంచనాలున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్ అడ్జికనెక్స్ జాయింట్ వెంచర్గా దీనిని నెలకొల్పనున్నాయి.